యా మొత్తం డైరెక్ట్. బాగా చేశారు, మీరు కూడా చాలా బాగున్నారండి. ఆల్మోస్ట్ మాకు జీవి కొత్తగా లాంచ్ అయినప్పుడు ఆయన ఎలా ఉన్నారో మీరు అలాగే ఉన్నారు. సో అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి రావడానికి నాకు శివ ఆయన చాలా మంచి ఫ్రెండ్. ఎప్పటి నుంచి అంటే నేను కొత్తగా పాటలు రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన నా ఫోటోలు తీసేవారు. అప్పటి నుంచి కూడా నాకున్న మొహమాటానికి నేను ఎప్పుడన్నా పక్కకి జరిగినాను, ముందుకు రా ఫోటో తీస్తాను, నిలబడు జనాలకి తెలియదా అని చెప్పేవారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా చాలా మంచి ఫ్రెండ్. ఆయనకి సినిమా చాలా పెద్ద సక్సెస్ తీసుకొచ్చి, ఎందుకంటే సినిమాలో సరస్వతి ఎక్కువ ఉంది కాబట్టి దీనికి బోల్డ్ అంత లక్ష్మి కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను మిగతా వాళ్ళందరికీ రెండు వెర్షన్స్ ఉంటాయో కానీ నాకు ఇదంతా ఒకటే అయిపోయింది. అటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే, ఇటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క అనుబంధం. అంటే ఇప్పుడు మీకు స్టేజ్ మీద కనిపిస్తుంది మనకు ఒక 10 మందే, కానీ నిజంగా నా ఫోన్లో 6,000 నెంబర్లు ఉంటాయి. నేను ప్రతి ఒక్కళ్ళతో అంతే ప్రేమగా ఉంటాను. అదే నా బలం, నా బలహీనత రెండు కూడాను. కానీ ఇవాళ నేను పిలవగానే వచ్చి, నిజంగా 17వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 10వ తారీఖు సినిమాకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరుండరు. నా కోసం వచ్చిన కృష్ణ చేతని కానీ, మన సత్యభామ డైరెక్టర్, May 31st రిలీజ్ అది, ఆయన కానీ నేను అడగగానే వస్తాను సార్, నన్ను కొంచెం ఒక అరగంటలో పంపించమని అడిగారు. సార్ మీకోసం నేను మైక్ తీసుకున్నాను, ఎందుకంటే చాలా మాట్లాడాలి వీళ్ళని వీళ్ళకి. అలాగే మధుర శ్రీధర్ గారు, నాకు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు కంటే నేను ఆయన కంటే సీనియర్ యాక్చువల్లీ. ఊరికి అన్న చనువుతా అంటున్నాను, అంత ప్రేమ ఉంటుంది, ఎప్పుడు ఇదే వామ్తుంటుంది. నేను ఏదన్నా పని చేస్తానంటే నీకు నేనేం చేయగలనో అంత హానెస్ట్గా చేస్తానని చెప్పి నాకు ఫస్ట్ నుంచి కూడా, అలాగే నాకున్న పరిచయాలన్నీ కూడా నేను వీళ్ళు నాకు పరిచయం అని చెప్పగానే ఆయన చూపించే వామ్త్ కానీ నాకే కాదు చాలామందికి చూపిస్తారు. అందులో నేను కొంచెం పిసరంత ఎక్కువని నేను పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇకపోతే సతీష్ వేగేశ్వర గారు, ఒక నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టరు, ఇవన్నీ అసలు మాకు తెలీదు. ఆయన ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్, ఆయనకు మంచి ఫ్రెండ్ నేను. ఇలా ప్రతి ఒక్కళ్ళతో కూడా ఒక పర్సనల్ అనుబంధం ఉండి ఇలా నేను ఒక సినిమా చేశానంటే నీకేం కావాలంటే చెప్పు, నేను వస్తానని చెప్పి ఎప్పుడు నా పక్కన అలా నించున్నాడు. ఇంకా పవన్ సాధనని గారు, నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు ఆయన వర్క్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఇందాక అమ్మాయి చెప్పినట్టు చాలా వెరైటీగా ఉంటాయి, చాలా ప్యాషనేట్. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చి మొన్న ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే నేను చాలామంది గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మీరు మాట్లాడాయి, మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతారు కాబట్టి ముందు మీ గురించి చెప్పాను, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్ అడ్వాన్స్గా. అండ్ శివ గారు అయితే నాకు చాలా, ఎప్పుడు శివ గారిని కెమెరా పట్టుకుని చూస్తే ఆటోమేటిక్లీ నవ్వు వస్తుంది, ఎందుకంటే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అండ్ మీరు ఇంకా బాగా నవ్వాలి, ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా బాగా మంచి పేరు మనీ తీసుకురావాలని నేను హోల్ హార్టెడ్గా కోరుకుంటున్నా. రైట్, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. యా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సాధారణంగా డైరెక్టర్స్ మేము జర్నలిస్ట్కి ఫోన్ చేసి, సార్ రేపొద్దున ప్రెస్ మీట్ ఉంది లేదా ప్రమోషన్ ఉంది తప్పకుండా రావాలి అని అడగడం అలవాటు. నాకు శివగారు ఫోన్ చేసి నాది ఉంది ప్రెస్ మీట్ మీరు రండి అని చెప్పారు. శివగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది మన ప్రయాణంలో ఫస్ట్ ఉన్నట్టు తర్వాత ఉండదండి, అది డైరెక్టర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ఎవరైనా, బట్ చాలా కొద్దిమంది మాత్రమే సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ నడవడికలో కానీ వాళ్ళ మాటలో కానీ ఇప్పటికీ మార్పు ఉండదు. అలా మార్పు ఉండని ఉండకుండా ఉన్న వాళ్ళలో నేను చూసిన వాళ్ళు శివ ద బెస్ట్. సో అతను ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ప్రతి సినిమా రిలీజ్ అవగానే ఫ్రైడే రివ్యూస్ చెప్తుంటాడు, ఈ సినిమాలో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని. మా డైరెక్టర్స్ అందరికీ, ప్రొడ్యూసర్ సినిమాలు తీసేవాళ్ళకి అనిపిస్తుంది ఆ రివ్యూస్ చెప్తున్నారు, ఇలా సినిమా తీస్తే తెలుస్తుంది వీళ్ళకి అని. బట్ తను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే డెఫినెట్గా అందులో లోపాలేమి లేకుండా చూసుకుని రేపు మేమందరం విమర్శించకుండా ఉండేలా సినిమానే తీసుకుని ఉంటాడని అనుకున్నాం. బట్ ట్రైలర్ చూసాక అది నిజమనిపిస్తుంది, డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది.
సత్య టైటిల్ కూడా చెండిపోయింది ఉంది. కమల్హాసన్ గారు సుధీర్ కృష్ణ గారు చేసి సినిమా తెలుగులో డబ్బు సార్ దాని టైటిల్ సత్య సూపర్ హిట్. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు చేసిన సినిమా టైటిల్ సత్య పెద్ద హిట్. అలాగే ఈ సత్య కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అవుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్గా మీరు తెలుగులో కూడా మీ జర్నీ స్టార్ట్ చేస్తారు ఈ సినిమాతో, అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా నచ్చింది, సత్య ట్రైలర్. ఆర్టిస్ట్ చాలా బాగున్నారు, చాలా చాలా టాలెంటెడ్ ఉన్నారు. అమరేష్ అండ్ ప్రార్థన అండ్ గుడ్ లక్ బ్రదర్ డైరెక్టర్, యూ డిడ్ గుడ్ జాబ్ వాలి. యా ఇంకా శివ, ఎన్ని సంవత్సరాలు అనుబంధం, జర్నలిజం ఫిలిం మీడియా జర్నలిజం 2000 నుంచి 2024, అంటే దాదాపు 25 ఇయర్స్ అలా ట్రాన్స్లేషన్ అవుతూ ఉంది. చాలా రూపాంతరం చెందింది, ఆ రూపాంతరానికి నిలువెత్తు దర్శనం శివ. అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి అతను అంటే హీఈస్ అ హిస్టరీ. అంటే చూడొచ్చు ఎవ్రీ స్టేజ్ తనని శివ చూడొచ్చు. సో చాలా అంటే ముచ్చటేస్తుంది శివ ఎనర్జీని చూస్తూ ఉంటే, వెరీ క్లోజ్ టు మీ. అలాగే నేను అంటే పర్సనల్ జర్నీ ఎలాంటిదంటే, నేను నా జాబ్ వదిలేసి నా ఫిల్మ్ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత ఏ డైరెక్టర్కైనా ఎలా ఉంటుందంటే, నా స్నేహగీత మూవీకి జరిగిన సంఘటన చెప్తాను. అప్పుడు ఉషా మయూరి అని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక థియేటర్ ఉండేదన్నమాట. సో నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశా, నా సినిమా అసలు హౌస్ఫుల్ ఉంటుంది అది ఇదని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళి చూసేసరికి జనాలు లేరు, ఏదో 30-40 మంది ఉన్నారు. చాలా ఇక హర్ట్ అయ్యా అనమాట, అసలు ఏంటి మనం అన్ని వదిలేసి వచ్చాం, ఎలా ఉంటుంది లైఫ్ అది ఇదని. ఇంకలా స్లోగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఒక కాల్ వచ్చిందనమాట, శివ కాల్. అన్నా నేను ఇప్పుడే నీ సినిమా చూశాను, ఐ రియల్లీ లవ్ ఇట్ అండ్ యూఆర్ గోయింగ్ టు బి ఇన్ ద ఇండస్ట్రీ. నేను అప్పుడే అనుకుంటున్నా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదామని, తన కాల్ యూఆర్ గోయింగ్ టు బి ద ఇండస్ట్రీ, ఐ రియల్లీ లవ్ ఇట్. అందరు కొత్త వాళ్ళతో చేసిన వాడు భలే చేసావు అది ఇదని. సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ అన్నీ ఇచ్చిందనమాట. సో శివ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ మీ యూనో టు స్టే ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అందుకోసమే శివ ఫస్ట్ మూవీ అనగానే నిజంగా బాధ్యతలానే అనిపించింది, చెయ్యాలి మనం పక్క నుండి హెల్ప్ చేయాలి అని. సో ఆల్వేస్ విత్ యూ బ్రదర్, ఇన్ ఫ్యూచర్ సినిమాలలో కూడా మా వంతు ప్రయత్నంగా మేము హెల్ప్ చేస్తాము. అండ్ సత్య ఈ 10th రిలీజ్ అవుతుంది, మంచి హిట్ అవ్వాలి. మొత్తం టోటల్ ఒక డిస్ట్రిబ్యూషన్లో తను ఉన్న మెలకువలు అన్నీ తనకు తెలిసి, అంటే నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు యూనో చాలా కాన్ఫిడెంట్గా చేసుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్, చియర్స్. అన్నా మీరు డిజైర్, మీరు ఇప్పుడు ఆ రోజు నేను నుంచి ఇండస్ట్రీలో ఉన్నందుకు ఎంతమందికి హెల్ప్ చేశారో అందరికీ తెలుసు. మీరు ఆ రోజు అంత నిరాశలో ఉన్నప్పుడు ఒక నేను జెన్యున్గా చేసిన కాలే తప్ప మీరు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడతారని కాదు. ఐఎమ్ సో హ్యాపీ మీతో, నేను ఎప్పుడు ఉంటాను, ఆల్వేస్ విత్ యూ అన్నా. థ్యాంక్ యూ. విషయం చెప్పడం మర్చిపోయా, యాక్చువల్గా ఆ 2000 నుంచి ఇప్పటి వరకు అంటే మన ఇండస్ట్రీలో జరిగిన ప్రతి ఈవెంట్, ప్రతి ఫంక్షన్, చిన్న చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్ వరకు జరిగే ఫొటోస్ అన్నీ తన దగ్గర ఉన్నాయి. అంటే ఎంత భక్తి ఉంటే, అంటే తను చేస్తున్న ప్రొఫెషన్తోనే వల్ల ప్రొఫెషన్ పైన ఎంత భక్తి ప్రేమ ఉంటే అలా మెట్ ఎవ్రీ ఈవెంట్ ఫోటోగ్రాఫ్స్ తన దగ్గర ఉన్నాయి. నన్ను నేను ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళి చూసుకోవాలి, 2010లో నేను ఎలా ఉన్నానని చూసుకోవాలంటే శివ దగ్గరికి వెళ్తే నేను ఉంటాను అనమాట. అండ్ ఎనీ ఫిలిం మేకర్ తన హిస్టరీ వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు శివ దగ్గర. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ శివ అనమాట. థ్యాంక్ యూ మదర్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సతీష్ భాయ్. మీ అందరు ప్యాషన్ నెంబర్ నాకు తెలిసి, ద హోల్ ప్యాషన్ వాట్ యూ పుట్ ఇన్ టు, సో ఇట్స్ రియలీ అ గ్రేట్ థింగ్. సో ఎవ్రీ న్యూయాన్స్ రియలీ వర్క్ ఫర్ మీ. సో ఐ హోప్ తమిళ్లో సక్సెస్ అయిన తెలుగులో కూడా విల్ బీ అ వెరీ గుడ్ సక్సెస్. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ అందరూ చెప్పినట్టు ద మెయిన్ రీజన్ మేము అందరం ఇక్కడికి వచ్చామంటే శివ గారు.
సో రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం హీస్ బీన్ ఎంకరేజింగ్. అంటే నేను తీసే ప్రతి వర్క్కి శివ గారి కాల్ వచ్చింది అంటే సో ఓకే మంచి పనే చేసావు, అంటే మంచి వర్క్ చేసావు, మంచి సినిమా తీసావు అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ద వే హీ అప్రిషియేట్స్ ఇస్ రియలీ గ్రేట్ అని చెప్పే రివ్యూలు కానీ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ నిజం చెప్పాలి అంటే లైక్ ఇంద శ్రీధర్ గారు చెప్పినట్టు నిజంగా ఇది ఒక బాధ్యతలకు ఫీల్ అయ్యి ఇక్కడికి అందరం వచ్చాం. ఎందుకంటే మా ప్రతి సినిమాని మీడియా అంత ముందుకు తీసుకెళ్తే అలా మీడియా నుంచి ఒకళ్ళు వచ్చే సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అది డెఫినెట్లీ మా బాధ్యత వచ్చి దాన్ని ప్రమోట్ చేయడం అనేది. సో ఆ బాధ్యత ఫీల్ అయ్యి మేమందరం ఇక్కడికి వచ్చాం. సో ఇలానే ఎంతోమంది మీడియా నుంచి కానీ ఆ మీడియా ఫ్రెటర్నీ నుంచి ఇటు డైరెక్టర్స్ వైపు నుంచి మేమందరం కానీ ఒక ఫ్యామిలీలాగా ఎప్పుడు ఇవ్వడిపోయి ఉంటాం. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో శివ గారు ఇప్పుడు ఇలా బయటకు వచ్చి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయటం, ఐ విష్ శివ గారికి ఈ సినిమా ఎంతో మంచి పేరు డబ్బులు తీసుకొచ్చి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవన్ గారు. అంటే ఇప్పుడు కూడా వీళ్ళు మన నాగు డైరెక్టర్ అర్జున్ జంజాల మా గుణా 369 సినిమాకి సూపర్గా చేశాడు. ఎక్స్ట్రాడినరీ ఫిలిం అది. ఆ సినిమాని కూడా ఎంత గట్టిగా చేశాడంటే అందరికీ తెలుసు, ఇవాళ రోజున ఆడపిల్లకి ఏమైనా అన్యాయం జరిగితే మనోడు సినిమా అనే ట్రైలర్గా వస్తుంది. నేను ఎందుకు ఇందాక వాళ్ళ పేర్లు పట్టలేదు చెప్పలేదంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళైతే మీడియా నుంచి నాతో పాటు జర్నీ చేసి వచ్చిన వాళ్ళు, ఇంకొకటి నేను మొదటి రోజు నుంచి ఉన్నవాళ్ళు మా బోయపాటి శ్రీనివాస్ గారి దగ్గర ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఇంట్లో లాగా ఉన్న అర్జున్ అండ్ నాగు. అందుకే నేను చెప్దామని అప్పుడు ఇందాక చెప్పలేదు. అర్జున్ ప్లీజ్ కమ్. ఇప్పుడు దేవకి నందన వసుదేవ అనే ఒక మంచి సినిమా చేస్తున్నాడు, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఒక పెద్ద బడ్జెట్ డైరెక్టర్ అయ్యాడు, ఐఎమ్ సో హ్యాపీ అర్జున్. అందరికి నమస్కారం. ఇప్పుడే ట్రైలర్ చూసాము, అంటే తొందరగా ఎప్పుడు చూస్తున్నాను అప్పుడే చెప్పాను. అద్భుతంగా ఉంది ట్రైలర్, చాలా బాగుందని, కాన్ఫిడెంట్గా ఉందనంటే అంటే పూర్తిగా నాకు ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని పూర్తిగా నమ్మకం. ఎందుకు ఆ నమ్మకం అనంటే శివ మల్లాల అన్నతోటి ఉన్నది ఏంటంటే ఒక సినిమా రివ్యూ అని కాదు, ట్రైలర్స్ ఎప్పుడు వచ్చినా అంటే నాకు తెలిసి అన్ని లాంగ్వేజెస్ ట్రైలర్స్ అన్నిటి గురించి ఆయన రివ్యూ లాగే ఉంటుంది, నాతో షేర్ చేస్తారు. ఎప్పుడైనా ఎనదర్ లాంగ్వేజ్ లేకపోతే తమిళ్ తెలుగు మలయాళం లేకపోతే ఇంకా ఎనదర్ ఇంకా ఎప్పుడైనా హిందీ ఏది వచ్చినా కూడా ట్రైలర్ రాగానే ఇది ఇలా ఉంటుంది, నెక్స్ట్ సినిమా ఇలా ఉండబోతుంది అని చెప్పి కాన్ఫిడెంట్గా దాని గురించి ఒక రివ్యూ లాగా నీకు ఉపయోగపడుతుంది అర్థం చూడని చెప్పి నాకు పంపించేవాళ్ళు అప్పుడప్పుడు. సో నేను గమనించిన దాంట్లో 100 సినిమాలకు ఆయన కనుక ట్రైలర్ చూసి కనుక రివ్యూ చేస్తే 90% ఇప్పటివరకు అన్ని సక్సెస్ అయ్యే తప్ప అదే ఆయన ఏం చెప్పిన ఎక్సాక్ట్గా జరుగుతూ వచ్చింది. అంత ప్రొడిక్షన్ ఉన్నటువంటి శివన్న ఈ సినిమా తీసుకున్నారంటే చాలా ఆలోచించి చేసుకుంటారు. డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ సాధిస్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. అన్నకి ఎలాగో డబ్బులు కూడా పూర్తిగా వచ్చి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు పూర్తిగా అందరితో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకా శివన్న గురించి కొత్తగా చెప్పేదేం లేదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరి వాడు. సో నాకైతే ఎంత దగ్గర అంటే అర్ధరాత్రి 2 గంటలకైనా కాల్ చేసి అన్న నాకు ఇబ్బంది ఉందంటే పక్కన వచ్చి వెళ్ళిపోయి ఏదని ఏంటని చెప్పి క్లియర్ చేసి అంత దగ్గర వచ్చి. సో ఆయనకున్న ప్రొడిక్షన్ ట్రైలర్ చూసిన దగ్గరే అంత ప్రొడిక్ట్ చేస్తాడంటే ఈ సినిమా తీసుకొని మేము ముందుకు వస్తున్నాడంటే 200% సక్సెస్ అవుతుంది, కమర్షియల్గాను సక్సెస్ అవుతుంది, ఒక మంచి సినిమా అవుతుంది. అంటే మనకి తమిళ నుంచి వచ్చిన ఒక షాపింగ్ మాల్ కావచ్చు, కొత్త బంగారు లోకం మన తెలుగు సినిమా కావచ్చు, నిన్నగా మొన్న వచ్చిన #90s కావచ్చు, ఇలాంటి ఒక మంచి కోవలో ఈ సినిమా వెళ్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. అలాగే చాలా క్యూట్గా ఉన్నారు సమరేష్ అండ్ ప్రార్థన కూడా, అండ్ ఆల్ ది బెస్ట్ మోహన్ దాస్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. శివ గడిచిన ఈ 2.5 దశాబ్దాల కాలంలో ఇండస్ట్రీలో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటే, ఎంతమంది టెక్నీషియన్లు ఉంటే వాళ్ళందరి జీవితాల్లో ఒక ఫోటో రూపంలోనో ఒక మాట రూపంలో ఒక వీడియో రూపంలో ఏదో ఒక రూపంలో వాళ్ళతో కనెక్ట్ అయిపోయి ఉన్న వ్యక్తి శివ. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఆర్టిస్ట్ ఏ ఆర్టిస్ట్ని టచ్ చేసినా ఏ టెక్నీషియన్ టచ్ చేసినా వాళ్ళందరికీ ఖచ్చితంగా శివతో ఒక కనెక్షన్ ఉంటుంది. ఒక పాజిటివ్గా తను చెప్పే ఒక మాట కావచ్చు, తను చేసే హెల్ప్ కావచ్చు, తను చేసే ఫొటోస్ కావచ్చు, తన రివ్యూస్ ద్వారా కావచ్చు, ఏదో విధంగా కనెక్షన్ ఉంటుంది. అందరికీ నచ్చిన వ్యక్తి నాకు పర్సనల్గా అంటే నేను డైరెక్టర్ అవ్వాలని హోప్తోడి కథలు రాసుకుంటున్నప్పుడు నేను కథలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి కూడా శివే. మాకు ఫిలిం కవరేజెస్ కోసం ఆర్ఎఫ్సీ వెళ్ళాలి అంటే ఈనాడు ఆఫీస్ దగ్గర నుంచి ఒక వెహికల్ పెడితే ఆ వెహికల్లో మేము ఆర్ఎఫ్సీ వరకు ట్రావెల్ చేసే ప్రాసెస్లో చాలా కథలు డిస్కస్ చేసాం. అలాగే నాకు నేను స్టోరీ నెరేట్ చేయడానికి నెరేట్ చేసిన ఒక వ్యక్తి అంటే శివ. అలా చాలామంది. సో తను ఒక ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు ఒక నిర్మాతగా ఒక సినిమాని
మన ముందుకు తీసుకొచ్చే స్థాయికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. బాబాయ్ నువ్వు చాలా పెద్ద సక్సెస్ సాధించాలి, మరిన్ని సినిమాలు చేయాలి. చాలామంది అగ్ర నిర్మాతలు ఒక డబ్బింగ్ సినిమా ద్వారానే నిర్మాతలు అయ్యి ఇవాళ అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు. ఫ్యూచర్లో శివ కూడా అలాంటి ఒక మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఆల్ ది బెస్ట్ బాబాయ్. థ్యాంక్ యూ. నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే శివ తనదైన ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగాడు. ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి నా సునీ స్టార్ పత్రికలో ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ద వే హీ గ్రోన్ అప్ ఇస్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఒక పని ఉంది అంటే ఆ పనిని కంప్లీట్ చేసేదాకా కూడా నిద్రపోయినటువంటి ఒక గొప్ప లక్షణం వల్ల ఉంది. అందరూ అంటారు ప్రభు మేనమామ పోలికలను, మేనమామలో ఉన్న పోలికలు కొన్ని ఉన్నా సరే నాకంటే అదనంగా చాలా సార్లు పెంచుతున్నాయి శివాలు. ఈరోజు నిర్మాత అనేటువంటి ఒక హోదాలో తనని చూస్తున్నాను. నిర్మాత కాదు, వాడు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో కూడా హీ కెన్ ఎక్సెల్ అనేది కలిగినటువంటి ఎంతూజియాజము, ఆ తపన ఉంది వాళ్ళు, డిసిప్లిన్ ఉంది. ముఖ్యంగా ఒక ఫోటోగ్రాఫర్గా ఫోటోలు తీసుకున్నాం, ఈ పని అయిపోయింది అనగానే పక్కకి వెళ్ళిపోగానే ఎక్కడ కూర్చొని కబుర్లు ఆడుకోవటం కాకుండా నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, ఆ విధంగా ఎవ్రీ మూమెంట్ను కూడాను తను ఫ్రూట్ఫుల్ చేసుకోవటం కోసం, తన కెరీర్ని బిల్డ్ చేసుకోవటం కోసం చేసినటువంటి అతి ప్రయత్నాల్లో అతి తక్కువ కాలంలోనే శివ హ్యాస్ బికమ్ ఏ బ్రాండ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటిది నేను గర్వంగా చెప్పగలను. అట్లాగే ఎవరెవరికైనా ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో కడుగు పెడతానికి ఎవరో ఒక గాడ్ ఫాదర్ ఉంటారు. నా గాడ్ ఫాదర్ ఎవరో మీ అందరికీ తెలుసు, శతాధిక చిత్ర దర్శక చిత్రం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు నా గాడ్ ఫాదర్ అయితే, నేను ఎప్పుడు కూడాను ఆయన పేరుని ఏ స్థాయికి తీసుకెళ్ళా ఉన్నట్టు పక్కన పెడితే ఆయన పేరైతే చెడగొట్టలేదు. ప్రభు అంటే ఎస్ దాసరి నారాయణరావు గారిని ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుతుంది ఇండస్ట్రీలో అందరికీ. ఎలా ఆ విధంగా శివ కూడా నా మేనల్గా ఇండస్ట్రీలోకి వచ్చి పరిచయం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా శివ అంటే ఒక ఒక పాజిటివ్ వైపుని, ఒక ప్రమోషన్ని, ఒక ప్రోగ్రెస్ని, ఒక శిఖరారోపణ, ఒక అప్గోయింగ్ అనేటువంటిది చూశారు తప్ప ఎక్కడా కూడాను శివ వల్ల ఒక డౌన్ఫాల్ అనేటువంటి కానీ ఒక బ్యాడ్ కామెంట్ కానీ బ్యాడ్ రివర్స్ కామెంట్స్ కానీ ఎక్కడా వినలేదు. సో ద వే ఈజ్ గ్రోయింగ్ ఇన్సెల్ఫ్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఇంత తక్కువ వయసులో ఇంత తక్కువ కాలంలో ఒక ఇంత పాపులారిటీకి సంబంధించి నాకు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీలో శివ టచ్ చేయనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఒక ఫోటో రూపంలోనో, ఒక మాట రూపంలోనో, ఒక ఇంటర్వ్యూ రూపంలోనో, ఏది ఎనీ ఎనీ ఫామ్ హీ హ్యాస్ గాన్, హీ హ్యాస్ ఎక్సెల్డ్ అండ్ హీ హ్యాస్ గ్రోన్ అప్ హిజ్ రిలేషన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో మనం గ్రో కావాలి అంటే, పెరగాలి అంటే, ఎదగాలి అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఆ రిలేషన్స్ మెయింటైన్ విషయంలో నన్ను మించిపోయిన వాడు రియల్లీ అడుగున్న రిలేషన్స్ ఈరోజు నాకు కూడా లేవు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ స్టార్ట్లో నేను 35 ఇయర్స్గా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఒక జనరేషన్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో శివ అంటే తెలియనటువంటి డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ లేరు. అంతగా తన రిలేషన్స్ని డెవలప్ చేసుకున్నాడు. ముఖ్యంగా మాట తీరు, మాట్లాడే పద్ధతి, అందరినీ కలుపుకుపోయే, కలిసిపోవటం కలుపుకుపోవటం అనేటువంటిది ఒక మనిషిలో ఉండాల్సినటువంటి లేటెస్ట్ క్వాలిటీ. ముఖ్యంగా ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే, ఇండస్ట్రీలో పెరగాలి అంటే అలా కలిసిపోవటం కలుపుకోవటం అనే లక్షణం ఉండాలి. ఆ లక్షణం శివలో చాలా గొప్పగా ఉంది. అందుకే ఈరోజున శివ అనగానే ప్రతి ఒక్కరికి కూడా మీడియాలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడాను హ్యాస్ బికమ్ ద పెట్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు మీ. ఐమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ శివ. మేనమామగా కాకుండా ఒక సాటి జర్నలిస్ట్గా, మీడియా పర్సన్గా కూడా ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇక సత్య విషయానికి వస్తే, సత్య పోస్టర్ చూసిన రోజునే ద సక్సెస్ సెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇన్ని ఏళ్ళ మా అనుభవంలో వీ కెన్ గెస్ వాట్ ద ఫిలిం ఈజ్ గోయింగ్ టు బికమ్ అండ్ టు విచ్ హైట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ కూడాను ఆ స్మెల్ రాదు, కానీ కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్టర్స్ చూసినప్పుడు, టైటిల్స్ చూసినప్పుడు మాత్రం ఆ సక్సెస్ స్మెల్ అనేటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళ చిత్రరంగంలో సినిమా నిర్మాణం అనేటువంటి ఒక డిఫరెంట్ పందాలు జరుగుతుంది. అక్కడ ఆర్భాటాలు వాటికంటే కూడాను కంగుడు ఆరుబాటాల కంటే కూడా ముందుగా ఒక చిన్న రూమ్ తీసుకొని సాంబార్ సాదం అనేటువంటి చిన్న ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువగా, దే డోంట్ గో ఫర్ ఫాల్స్ ప్రిస్టేజ్, మేకింగ్లో ఫాల్స్ ప్రిస్టేజ్ ఉండదు. మేకింగ్ దశలో ఫెయిల్ కాకపోవటం ఒక సినిమా యొక్క బెస్ట్ క్వాలిటీ. ఈ రోజున చాలా సినిమాలు, 100 సినిమాలు వస్తుంటే వీటిల్లో సక్సెస్ శాతం అనేటువంటి కేవలం 10% మాత్రమే ఉంటుంది.
కానీ సినిమా అనేటువంటిది ఎప్పుడైతే ఫెయిల్ మేకింగ్లోనే ఫెయిల్యూర్ అయిపోవటం అంటే దుబారా ఖర్చులు చేసుకోవటం, ఓవర్ ప్రొడక్షన్ అయిపోవటం, ఓవర్ బడ్జెట్ అయిపోవటం అనేటువంటి లక్షణాలు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. చెప్పడానికి ఐ డోంట్ హెజిటేట్. బట్ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఒక హెల్దీ ప్రొడక్షన్ మేకింగ్ అనేటువంటి ఉంది. అలాంటి మినిమం బడ్జెట్లో ఒక అద్భుతమైన కంటెంట్ ఇవ్వగలిగినటువంటి మేకింగ్ స్టాండర్డ్స్, మేకింగ్ వాల్యూస్ తోటి ఒక సినిమా వస్తుంది. అలాగే ఈ సినిమాను అభివృద్ధి తయారు చేశారు దిస్ యంగ్ టీమ్. దేర్ ఇస్ ద డైరెక్టర్. డైరెక్టర్ కంగ్రాచులేషన్, డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు హిట్. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలు క్రియేట్ చేసే సెన్సేషన్ చాలా సైలెంట్గా వచ్చి పెద్ద హిట్ కాదు. ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు తెలుసుకుని నిరూపితమైన ఆ విధంగా సత్య ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ హిట్ అంటే సందేహం లేదు. నిర్మాతగా శివ తొలి ప్రయత్నం అద్భుత విజయాన్ని సాధిస్తుందనేటువంటి విషయంలో కూడా ఎలాంటి సందేహం లేదు. వీళ్ళే కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సత్య. థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ ద ఫంక్షన్ గ్రాండ్ సోషల్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు గొప్ప వాళ్ళు సాధించిన వాళ్ళంతా తీసుకుంటే ఎవరు కార్పెట్స్కి చదివాలి కదా, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివి వచ్చిన వాళ్ళే. అలాంటి ఒక పేరెంట్స్ ఉన్న ఫీలింగ్ ఉన్న ఒక పేరెంట్ వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి కార్పెట్ స్కూల్ జాయిన్ చేస్తే వాడు ఎదుర్కొన్న ప్రశ్నలు ఏంటి, తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేశారనే కదా. బట్ ఎక్కడ బోర్ కొట్టకుండా ముందు క్లాప్లు తీసుకున్నారు బ్యూటిఫుల్గా. అక్కడ ఒక చిన్న లవ్ స్టోరీ పెట్టి స్కూల్కి వాళ్ళకి వెళ్ళొచ్చిన ఫీలింగ్ మనకి కలిగించారండి. బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమా. మే 10th రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. సో మలయాళ గారు పెద్ద ప్రొడ్యూస్ అవ్వాలి. అండ్ హీరో హమరేష్ అండ్ ప్రార్థన వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి. డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ కావాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. అందరికీ మే 10th సినిమా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. అండ్ ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన పెద్దలు డైరెక్టర్లు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ తమిళ్లో పేరు. అందరికీ నమస్కారం. ఎల్లరికీ వణకం. సత్య, నాంగా తమిళ్ల పడ్డ படம் రంగోలి இப்போ தெலுங்குல சத்யன்ற பேர்ல நல்லா ரிலீஸ் ஆகுது. விஜயகுமார் சார் ரொம்ப அழகா நிறைய டைலாக் எழுதியிருக்காரு. அதுக்கப்புறம் சிவா சார் ரொம்ப தேங்க்யூ சார் இவ்வளோ தூரம் கொண்டு வந்து நிறுத்தினதுக்கு. அதுக்கப்புறம் எங்கள் ப்ரொடியூசர் சதீஷ் சார், பாபு ரெட்டி சார் தமிழில் அவங்களால முடிஞ்ச அளவுக்கு இந்த படத்தை கொண்டுட்டு போய் நிறுத்தினாங்க. இப்போ தெலுங்குல சிவா சார் இதை கொண்டுட்டு வந்து நிறுத்துறாரு. ரொம்ப சந்தோஷமா இருக்கு. வர 10th இந்த படம் ரிலீஸ் ஆகுது. ஐ மீன் 10th. ஸோ எல்லாரும் போய் தியேட்டரில் பாருங்க. உங்க எல்லாருக்கும் கண்டிப்பாக பிடிக்கும்னு நினைக்கிறேன். ரொம்ப சந்தோஷம். தேங்க்யூ. தேங்க்யூ ஸோ மச். எனிபடி நீட் சப்டைட்டில்ஸ் ஆர் சான்ஸ். இவ்வளோ தாதாப்பு 20 ஏళ్ళ ஃப்ரெண்ட்ஷிப் உண்டு, ப்ரொஃபஷனல் ஜர்னி உண்டு. சாட்சியில் சிவத்தோ நான் பரிச்சயம் జరిగిన తర్వాత సినిమా గురించి మేము చాలా మాట్లాడుకునే వాళ్ళం. సాక్షి మెట్ల మీద కూర్చొని కథ అని చెప్తున్న వాళ్ళం. అప్పుడే అనిపించేది ఇతను ఫోటోగ్రాఫర్ కాదు, ఫోటోగ్రాఫర్కి మించి ఉంది ఇతను అనుకున్నాను. ఒక నిర్మాతనే కాకుండా దర్శకుడిగా కూడా మారే అవకాశం ఉంది. త్వరలోనే ఆ బాధ్యతను కూడా చేపడతారని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద శివ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అబ్బాజీ గారు. థ్యాంక్ యూ. లేదు అసలు నేను ఏం చేస్తాను కూడా మా అమ్మకి సరిగ్గా తెలియదు. మా అమ్మ వచ్చింది ఫస్ట్ టైము. అమ్మ ఒకసారి రామా, అమ్మా రాయర్గా రానంటున్నారు. ఆవిడ అసలు మా పెద్దమ్మ గారు ఇక్కడ వచ్చారు. రా పెద్దమ్మ, ఫోటో తీసుకో. మళ్ళీ నాకు ఇట్లా టీచర్ అని చెప్తే నేను పిలిచాను. లేదా నాకు ఇది ఒక రెగ్యులర్ ప్రెస్ మీట్ లాగానే ఉంది ఫస్ట్, తర్వాత ఇప్పుడు. థ్యాంక్ యూ. మా అమ్మ ఫస్ట్ టైము. నేనేం చేస్తాను నిజంగా ఆమె తెలియదు. ఆమె తెలిసినట్టు నటిస్తుంది కానీ ఆమె తెలియదు ఏమి నేనేం చేస్తాను. వెరీ హ్యాపీ మా అమ్మని స్టేజ్ మీదకి తీసుకున్నాను. చిన్నోడా చిన్నోడా మూర్తి చిన్న ఏమన్నా నాకు మీళ్ళే ఉన్నారు. లవ్ యూ ఆల్. మీ అందరి వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ. మా మాధవతి కూడా వస్తే హ్యాపీగా ఉండేది, రాలేదు. ఒక మాట మాట్లాడాలి అన్నట్టుగా వాళ్ళ హస్బెండ్ ప్రొడ్యూసర్ అయిన సందర్భంలో వాళ్ళ వైఫ్ ఒక ఆల్ ది బెస్ట్ చెప్పించుకోండి. డైరెక్టర్ ప్రొడ్యూసర్ నమస్కారం.
ఇంకా గురించి చెప్పాలంటే నా మ్యారేజ్ 18 ఇయర్స్ అయింది. నాకు నాతో కంటే కూడా ఎక్కువ మీడియాతోనే ఉంటాడు. నాకు నా పిల్లలు ఏం చదువుతున్నారో కూడా యాక్చువల్ ఆయన తెలియదు. ఈ 18 ఇయర్స్ ఆఫ్ జర్నీలో నిజంగా కూడా ఆయనకి ఏం చదువుతున్నారో నిజంగా తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఈజీ విత్ మీడియా సినిమా, బికాజ్ ఆయన అలా ఉండబట్టే ఈరోజు ఇక్కడి వరకు వచ్చారనుకున్నాను. పని రాక్షసుడు ఏమి చెప్పాలి అంటే విష్ యూ ఆల్ ద బెస్ట్ సుజీరా. ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు, సుజీ ఈరోజు ఇలా నన్ను ఇలా పొగిడారు, అందరూ పొగుడుతూ ఉంటారు, నువ్వు ఎప్పుడు నన్ను పొగడవు అని చెప్పారు. ఈ డిజర్వ్ విత్ కంగ్రాచులేషన్ శివ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు సత్య మూవీ సినిమాతో. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అసలు అక్కడ మాట్లాడే తెలుసు అక్కడ అందరూ మా శివకి మీ జీవన అందరికి అన్ని అందరి మంచితనం అంతా అందరు పిలుస్తామని జీవన్లు మా 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 శివకి మా జనరల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారని జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ వరకే చెప్పారు, మీరు ప్రొడ్యూసర్ అని చెప్పలేదు. ఇప్పుడే చెప్పారు ఆయన ఏం తెలియదు మా మమ్మీకి నేను ఏం చేస్తాను అని. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీబడి నా కోసం తెలవగానే వచ్చినందుకు చాలా మందికి ఫోన్ చేస్తే అందరు కూడా ఎంత పనుల్లో ఉన్నా కూడా వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సత్య సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే నిజంగా నేను చాలా మామూలుగా చూసేసి అది ఎలా ఉందో చెప్దామని వెళ్ళాను. కట్టేస్తే నాకు చాలా విపరీతంగా నచ్చింది. వెంటనే చెప్పాను దర్శకుడు వాలి మోహన్ దాస్కి, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావని. నేను అనుకున్నట్టుగానే ఆయన ఇప్పుడు మన తెలుగు హీరోయిన్ నిహారికతో మద్రాస్ కారం అని ఒక సినిమా చేస్తున్నాడు, అలాగే సంఘర్షణ అని ఒక సినిమా కూడా, దానికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను. రెండు సినిమాలు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, ఇంకో రెండు సినిమాలు సైన్ చేస్తున్నాడు పెద్ద బ్యానర్తోనే. ఐఎమ్ వెరీ హ్యాపీ వాలి, నీ టాలెంట్ నాకు తెలుసు, నువ్వేమి తమాషా కాదు. నేను ఇతను వర్క్ చేస్తుంటే తెల్లవారుజాము 4 గంటలకి పని రాక్షసుడు నిజంగానే ఒక అడ్వాన్స్ పంపించాను. నేను తెల్లవారుజామును 3 ఇంటికి సెల్ ఫోన్ తీసుకుని, సార్ ఎవరో నాకు డబ్బులు పంపించారు సార్, ఎవరో నాకు డబ్బులు పంపించారు సార్ అని చెప్పి అంటున్నాడు. నేను దాని కింద అడ్వాన్స్ రాశాను, ఇది అడ్వాన్స్ నువ్వు నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి నేను పంపించానని బై శివ మల్లాల అని పెట్టాను. అంటే సార్ అది ఎంత అమౌంట్ అని కాదు సార్, అసలుకి నా మీద నాకు ఒక ఒక నమ్మకాన్ని నెల తెచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు అడ్వాన్స్ ఇచ్చిన ఒకే ఒక ప్రొడ్యూసర్ మీరు. థ్యాంక్ యూ సార్, మీరు నా నెక్స్ట్ ప్రొడ్యూసర్ అని చెప్తూ ఉండేవాడు. అనుకోకుండా ఇందులో నేను సత్యాలోకి వచ్చాను. సత్యాకి నాకు ఏ సంబంధం లేదు యాక్చువల్లీ. దీనికి కారణం ఆ సినిమాలో ఉన్న కంటెంట్. ఒక సినిమా పర్ఫెక్ట్గా ఉంది అంటే కనుక ఎంత బాగుంది, అది ఏ భాషతో సంబంధం లేకుండా. ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా సినిమాలు ఎలా ఆడుతున్నాయో అందరికి తెలుసు. అందుకని నేను ఆ సినిమాని చాలా ప్రేమించాను. కాకపోతే అది డబ్బింగ్ సినిమా నా సైట్ ఫిల్మ్ అనేది మన వాళ్ళందరూ కూడా కొంచెం చిన్న చూపు చూస్తుంటే కూడా కొంచెం బాధేసేది, కానీ పర్లేదు అది నిజమే. ఎవరైనా అలానే చూస్తాం, నేనైనా అలానే చూస్తాను. ఇప్పుడు నేను పిలవగానే వచ్చినందుకు నాకు యుఎస్లో మంచి ఫ్రెండ్ ఉన్నాడు వంశీ, వాళ్ళ వైఫ్ పల్లవి కూడా వచ్చారు, అలాగే నా ఫ్యామిలీ అందరూ వచ్చారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోబట్టే ఇంతమంది డైరెక్టర్లు, 1-8 మంది డైరెక్టర్లు వచ్చి ఒకే వేదిక మీద ట్రైలర్ లాంచ్ అని ఒక మాట చెప్పడం కోసం వచ్చారంటే, బికాస్ నేను వీళ్ళందరూ చెప్తుంటే తెలుస్తుంది. నేను 20 ఏళ్ళుగా నిజంగా నాకు తెలియదు, మా పెద్దోడు ఎప్పుడు పెద్దోడయ్యాడో కూడా తెలియదు, నిజంగా తెలియదు. అంత క్రెడిట్ అంతా కూడా సుజాత వల్ల జరిగింది. అట్లనే నా ఫ్యామిలీ, నా తమ్ముడు ఎప్పుడు మూర్తి, నాకు ఏది కావాలన్నా నాకు చాలా, నేను మేధావని అనుకుంటారు కానీ నేను ఎవరెవరు ఏ పని చేస్తారో నేను కరెక్ట్గా చూస్ చేసుకుంటాను, అది నా లక్. అలాగే నాకు పక్కన ఎప్పుడు మూర్తి ఉండేవాడు, నా బెస్ట్ ఫ్రెండ్స్ రాంబాబు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఏదన్నా కష్టం వస్తే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తే అయిపోతుంది. ఇంకా బాగా కష్టం ఏదైనా వస్తే మామయ్య దాకా వెళ్దాం అనుకుంటా, కానీ ఎప్పుడు అంత కష్టం రాలేదు. ఎందుకంటే ఐ విల్ మేనేజ్ మై సెల్ఫ్. మ్యాక్సిమం ఎవరన్నా ప్రభు గారి అల్లుడు అనగానే ఒకసారి వాళ్ళకి వెళ్ళి చూసి కృతజ్ఞత భావంతో చూస్తాను. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల పోలికలు కూడా వచ్చాయి, బుద్ధులు కూడా వచ్చాయి. ఏ ప్రాబ్లం లేదు మామయ్య, మీరు చాలా మంచి పొజిషన్లోనే, ఎవరికి అన్యాయం చేయలేదు. అందువల్ల మీరు కూడా ఎవడో చిన్న పెద్ద తెలియకుండా 24 శాఖల్లో ఎవడొచ్చినా సరే నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి వాళ్ళకి ముందు నిరుత్సాహపరచుకుని ఉంటారు. కొద్దిగా పాబుద్ధి కూడా నాకు వచ్చింది అనుకుంటాను. ముందు నేను కూడా ఏది నో చెప్పను, ఎంతవరకు ప్రయత్నం చేస్తాను ఏదన్నా అవుతుందేమోనని. ఇవన్నీ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం నేను జర్నలిస్ట్గా ఒక సాక్షిలో 13 ఏళ్ళు పనిచేశానంటే ఎంతోమంది సాయం చేశారు. నా పక్కన రెంటాల జయదేవ్ గారు, పులమంచి నారాయణ గారు, బుర్ర నరసింహ, మధు, అలాగే భవానీ, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ చేసిన టైంలో నేను రిపోర్టర్ అయ్యాను, తర్వాత సీనియర్ రిపోర్టర్ అయ్యాను. నిజంగా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రిపోర్టర్గా ఫోటోగ్రాఫర్గా 2 పనులు చేసి ఇక్కడ దాకా వచ్చి
అక్కడి నుంచి విడిపోయి నాకు మళ్ళీ నేను ఓన్ కంపెనీ పెట్టుకొని ఇవాళ కూడా ఒక 20 మంది ఎంప్లాయీస్కి నేను కొద్ది గొప్ప చిన్నదో పెద్దదో 4 ఏళ్ళు లోపలికి పోయేలాగా నేను ఉన్నానంటే వీళ్ళందరి సహాయం నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడి నుంచి కూడా వెనక్కి వెళ్ళను, మీ అందరూ నాకు తోడుండాలి. ఎప్పుడు సత్య సినిమా ఎట్లాగూ May 10th రిలీజ్ అవుతుంది, మన సినిమాని ఎలా చూస్తామో జర్నలిస్టులుగా అందరికీ తెలుసు. ఎంత నెగిటివ్గా చూసినా ఇందులో చూడటానికి నెగిటివ్గా కనబడిన సినిమా ఇది ఖచ్చితంగా. అందుకే నేను ఒక సినిమా విమియో లింక్ పంపేయాలంటే చాలా ఆలోచిస్తాను. కానీ గీతా భగత్ ఎంత మంచి యాంకర్ అంటే స్పాంటేనియస్గా చాలా బాగా చేస్తుంది. అందుకే అమ్మాయికి సినిమా పంపించాను, నేను సినిమా పంపించి మీరు సినిమా చూడండి, మీకు నచ్చితే యాంకర్కి చేద్దరు కానీ నా బడ్జెట్ అయితే మాత్రం కొంచెం లెస్ ఉందని ఒక మెసేజ్ పెట్టాను. యాక్చువల్లీ ఎవరు చేయరు, బట్ ఆ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి శివగారు పర్లేదు నేను వస్తానన్నారు. ఐఎమ్ సో హ్యాపీ, మీకు సినిమా కూడా నచ్చింది అంటే నా నమ్మకం నిజమైంది అని ఇక్కడ చెప్తున్నాను. అంత జెన్యున్గా ఉంటుంది ఆ సినిమా, మీరు ఖచ్చితంగా చూడండి. ఇకపోతే ఇకపోతే నేను సినిమా టైంలో ఇప్పుడు వరుసగా నాకు చాలా పనులుంటే విజయ్ కుమార్ గారు డబ్బింగ్ నాకు డబ్బింగ్ అనేది ఇక్కడ మీరు చెప్తే తప్ప తెలియదు అంత బాగా చేశాడు. చాలా పెద్ద సినిమాలు చేశాడు, చాలా పెద్ద సినిమాలు చేసా కూడా నా సినిమా చేయాలంటే ఆయన చెప్పాడు నాకు ఇంత అవుతుంది అని చెప్పాడు. కానీ తర్వాత సినిమా చూసి సార్ 30 మంది 40 మంది డబ్బింగ్ చేయాలి సార్, చాలా కష్టం అవుతుంది, డబ్బులు పెరిగితే అంటే కూడా లేదు, నేను ఎవరు వద్దు నువ్వే కావాలని చెప్పి నేను విజయ్ కుమార్ గారితో చేయించాను. ఆయన రాంబాబు కోసాల పేరు చెప్పగానే ఆయన పెద్ద స్టార్ రైటర్ అండి మనలాంటి వాళ్ళకి చేయడం చెప్పాను, కానీ చేశారు, చాలా బాగుంది రాంబాబు. ఒక సాంగ్ రిలీజ్ చేయగానే థింక్ మ్యూజిక్లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. అంత ఈజీగా రావు, ఇవాళ రోజున చిన్న సినిమాకి అందులోను డబ్బింగ్ సినిమాకి ఒక 5 లక్షల వ్యూస్ రావటం అంటే చాలా పెద్ద విషయం. ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ నేనేది చెప్పట్లేదు అబద్ధం. అలాగే నా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా అలీ గారు, బోయపాటిన్ గారు, అనిల్ కడియాల, ప్రవీణ్ కడియాల నేను అడగగానే నా బ్యానర్ లాంచ్ చేశారు. ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే కాజల్ అగర్వాల్ నా మొదటి నుంచి నాతో జర్నీ చేసే శివ అని 2వ సాంగ్ని రిలీజ్ చేసింది, రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తాను. అదంతా వీళ్ళందరూ చాలా ఎవరికి చేరనింది వాళ్ళు సాయం చేయబట్టి ఒక సినిమా ఇక్కడ దాకా వెళ్తుంది. ఎక్కడెక్కడి నుంచి ఒక్క సినిమా ప్రెస్ మీట్ అంటే ఎక్కడ కేరళ నుంచి, ఎక్కడ చెన్నై నుంచి, ఎక్కడ హైదరాబాద్లో, ఎక్కడెక్కడ నుంచి ఇంతమంది గుమ్మగుడి కడప నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి మీ సినిమాకి డబ్బులు ఇస్తాను, నేనే పబ్లిసిటీ చేసుకుంటానని చెప్పి 30 థియేటర్లు రిలీజ్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు ఎంత కష్టం అనేది. దీనికంటే అందరూ జర్నలిస్టులు, వీళ్ళందరికీ తెలుసు ఒక చిన్న సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంత నరకయాతన పడిద్దో, ఇన్ని పురుటి నొప్పులు పడిద్దో. ఆ నొప్పులు ఏమీ నాకు లేవు, నేను ఎప్పుడు ఇలానే హాయిగా, నేను ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్ కానీ ఇలా వచ్చాను అనుకుంటారా, నేను రోజు ఇలానే ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ లైక్ దిస్, ఎందుకంటే అందరూ మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం అని నమ్మే వ్యక్తిని. థ్యాంక్ యూ విజయ్ గారు, నాకు ఫస్ట్ నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్, అందరూ వచ్చినందుకు. ఇంకా నేను ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. 10వ తారీఖు ఖచ్చితంగా సినిమా ఉంటుంది. నేను 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ఖచ్చితంగా నేను ఒక ప్రీమియర్ వేస్తాను. మీరు అందరూ ముందే చూసి నన్ను తిట్టినా పర్లేదు, నేను ఈ సినిమా చేసినందుకు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా సక్సెస్ అవ్వాలి, మా శివ మా స్నేహితుడు పిఆర్ఓ ఇక్కడ ఉండి ఇక్కడ పనిచేసుకున్నాడు, ఇక్కడ బాగుండాలని చెప్పి నాకు 1కి 4 సార్లు చెప్పాడు. జాగ్రత్త శివ, డబ్బులు మాత్రం పోగొట్టుకోమని సార్, నాకున్న పరిధిలో నేను ఏదైనా ఇంతనే అనుకుంటాను, అంత పోయినా పర్లేదు, అంత దానికి ఎంత వచ్చినా పర్లేదు, కానీ అన్యాయంగా అయితే మాత్రం ఒక మాట అయితే పడనండి. ఖచ్చితంగా మీ అందరిని చూసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దిల్రాజ్ గారు. ఇంకా ఎవరినన్నా నిజంగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరన్నా మర్చిపోతే మాత్రం క్షమించండి. ఇందాక వచ్చిన 8 మంది డైరెక్టర్లు నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చినందుకు, ఒక చిన్న సినిమాకి 8 మంది డైరెక్టర్లు వచ్చి ట్రైలర్ లాంచ్ అని చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఒక్కొక్క గెస్ట్ రావడానికి ఎంత కష్టమో, అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం అప్పాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, నేను దేవన్ నుంచి నా బండి ఎక్కించుకొని తిరిగినాన్ని నేను హైదరాబాద్ చూపించాను సార్ మీకు సినిస్టార్లో ఉన్నప్పుడు. ఇలా అందరితో నేను మెసేజ్లు పెట్టాను పర్సనల్గా, మన మీడియా వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో తెలుసు కాబట్టి ఎవరు రాలేదు, పైన వచ్చిన వాళ్ళ వరకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ గారు. అండ్ అందరికీ నమస్కారం. ఐ డోంట్ నో తెలుగు చైనీస్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ మీడియా ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు షేర్ ద స్టేజ్ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వాలి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ అవర్ ప్రొడ్యూసర్స్ సతీష్ సార్, బాబు రెడ్డి సార్ అండ్ శివా సార్ ఫర్ ఫర్ మేకింగ్ అ వే ఫర్ అస్ ద తెలుగు ఇండస్ట్రీ. May 10th వీఆర్ రిలీజింగ్ సత్య, సో వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ లెసన్. థ్యాంక్ యూ. Thank you so much. And now, Amrish, turn to speak and waiting for your speech, Amrish. Hi, Amrish. Namaskaram. First,
మీడియా పీపుల్, ఫోటోగ్రాఫర్ చేయగలరు అందరికీ థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి వచ్చిన డాక్టర్స్, మీ ఆశీస్సులతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అడుగు పెడుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ, నాన్న, స్వామీజీ, మా మామ ఏ విజయ్ యాక్టర్, మా తాతయ్య ఏ లగప్పన్, మా మేనమామ ఏ విజయ్, మేనమామ ఏ విజయ, అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మా నా లైఫ్లో పెద్ద పిల్లర్స్, ఏ సిచ్యువేషన్లో స్టడీస్కి అయినా ఈ ఫిలిం కెరీర్ కానీ చాలా సపోర్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. నా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శివ అంకుల్, సచ్ ఎ ప్యాషనేట్ ఇన్స్పిరేషనల్ పర్సన్, చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది, నాకు ఇప్పుడు కూల్ పింపుల్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ పాడియన్న, సచ్ ఎ సాఫ్ట్ పర్సన్. ఎందుకంటే షూటింగ్ చేసినప్పుడు ప్రతి సీన్ స్లోగా పద్ధతిగా ఎలా చేయాలో, ఎలా కన్వేట్ చేయాలో అని చెప్పారు అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ టు మై కో ఆర్టిస్ట్ రాతన, అగ్రతిక, షాబీర్, అందరికీ థ్యాంక్ యూ. అంటే ఒక మంచి ర్యాప్ ఉంది మా లోపల యాక్ట్ చేసినప్పుడు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మే 10th వస్తుంది, అందరికీ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి తెలుగు మాట్లాడుతున్నారు అసలు, చాలా చాలా బాగనిపించింది హంబ్రేష్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నా రిక్వెస్ట్ చేయాలి మామ. అందరూ తెలుగు, సో లైక్ ఐ కెన్ స్పీక్ తమిళ్ ఆర్ ఇంగ్లీష్, ఇంగ్లీష్. I really thank you to producer Shiva sir. It was such a beautiful event today. Our family always thankful to you to launch our hero in telugu industry. So really really we are happy. And this Rangoli Satya, in Tamil industry the movie gets very good response, very good name for whole team, because that's very good content. So we need to give a big clap for director Vali Mohandas, such a wonderful director, such a talented director too, because new, he is handled with all new faces. So that's very great, that's very good content also. So definitely people, you people, Telugu, see always Telugu audience is like, Telugu people will love cinema, they will tell Devuda, the cinema people will tell Devuda like God. So always I love Telugu film, Telugu industry, because I also tried like to act in Telugu films in my 2003-04 and all. I supposed to act in D. Gopal sir direction, because I missed it, because I love Telugu film, Telugu industry. Such a good directors are here, all like we are all only one thing. We are not in the Tamil film industry or Telugu, there is not a difference, any difference, only one language is cinema, that's all. So we love cinema, and thanks to Amresh, you're proud of his parents, my brother-in-law Satish and my sister Manaka, because every step they are creating Amresh to be a very big hero, because we are all there with your support. Samadhana is there, Samiji is there, so with all support definitely Amresh will rock in Telugu and Tamil too. He'll be all India star. Just with all your support. And thanks to Shiva sir, definitely our support will be there for you. And thanks you so much. Because one launch for that new hero in Telugu industry, it's not happening for everyone. So now you did one big event here. So I'm thankful to everyone, and director and whole team, and whoever the written dialects and the all technicians, and thanks to you also. Thank you.